దీని తర్వాత వ్యాపారం తెలంగాణలో ఇప్పుడు జరుగుతుండేది రైతు రాజ్యమే ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇండియన్ హిస్టరీలో నెవర్ బిఫోర్ ఇన్ ది హిస్టరీ అండ్ నెవర్ ఆఫ్టర్ ఆల్సో రైతులు పండించే మొత్తం ధాన్యాన్ని కొన్న ప్రభుత్వమే లేదు ఇప్పటికి ఎంటైర్ ఫుడ్ గ్రెయిన్స్ నేను కూడా 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా మొత్తం దేశంలో యావత్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ కూడా మొత్తం ధాన్యాన్ని కొనలేదు అది వాళ్ళ ఊర్లకే వెళ్లి కొన్నటువంటి సందర్భం లేదు మద్దతు ధర ఇచ్చి 100/100% ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి కొన్న సందర్భం కూడా లేదు ఇప్పుడు ఒకటే ఒకటి ఇండియాలో అనేక పార్టీలు పరిపాలించే ప్రభుత్వాలని కాంగ్రెస్ పాలిత రాజ్యాలని రాష్ట్రాలని బీజేపీ పాలిత రాష్ట్రాలని సిపిఎం పరిపాలిత రాష్ట్రాలని ఇంకా అనేక రాష్ట్రాలని ఏ రాష్ట్రంలోనూ కొంటలేరు ఇప్పుడు నో స్టేట్ ఇస్ బయింగ్ ఇన్ ఇండియా ఓన్లీ తెలంగాణ స్టేట్ కొంటున్నది కాబట్టి రైతులు కూడా కొంచెం సంయమనం పాటించుకోవాలి ఇప్పుడు పనికి మాలిన వాడు తలమాసిన వాడు ఏదో చెప్తాడు అటువంటి దాంతో పరిశాన్ బేజారు కావద్దు ఆ డ్రామాలలో రాజకీయ డ్రామాలలో మీరు ఇరుక్కోవద్దు ఇరుక్కుంటే మీరే నష్టపోతారు ప్రభుత్వానికి చికాకు కల్పిస్తే ప్రభుత్వం వదిలేసింది అనుకో ఎవరు ఉంటారు అప్పుడు నా నియోజకవర్గంలోనే గజ్వేల్లో ఒక ఆయన మక్కలు బండిని మక్కలు తీసుకొని మార్కెట్కి పోయిండు 800 రూపాయలకు అక్కడ ఇచ్చిపోని చెప్పిండు నీకు ఇష్టం ఉంటే ఈ లేకపోతే లేదని చెప్పిండు కారణమేంది రైతులు కూడా గమనించుకోవాలా ఈరోజు బీహార్ నుంచి మక్కలు తెలంగాణకు వస్తూ ఉంది ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉంది చాలా చోట్ల నుంచి వస్తూ ఉంది చాలా తక్కువ ధరకే వాళ్ళు ఇచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు మేము 1100కే ఇస్తాం అని వాళ్ళు చెప్తున్నారు అటువంటిప్పుడు వ్యాపారులు కానీ ఇంకోలు కానీ అవే కొనుక్కుంటారు అందువల్ల మా రైతులను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఇలా 100% కొంటా ఉన్నాం ఇంకొక వెరైటీ ఏంటంటే చాలా స్పెషల్గా కందులు 100% కొన్నాం శనగలు 100% కొన్నాం పజ్జొన్నలు కొన్నాం సన్ఫ్లవర్ కొంటున్నాం వరి ధాన్యం కొంటున్నాం మక్క ధాన్యం కొంటున్నాం ఇండియన్ హిస్టరీలో భారతదేశ చరిత్రలో ఇన్ని పంటలు ఏకమొత్తంగా కొనే ప్రభుత్వం అసలు లేనే లేదు ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు కూడా ఇండియాలో ఎక్కడ కొంట లేరు కొనరు కూడా ఆ సాహసం చేయరు మాట్లాడతారు కానీ చేయరు మన పక్కకే మనం అంటుకొని ఉండే ఛత్తీస్గఢ్ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది వీళ్ళు డంబాచారాలు చెప్పిండ్రు ఏం చెప్పిండ్రు రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించిండు జీవోల్ని మా దగ్గర నిన్న కాక మన కరీంనగర్ కూడా మాట్లాడి కాంగ్రెస్ లీడర్ 2500 రూపాయలు మద్దతు ధర ఇస్తాం వారికి అని చెప్పిండ్రు 2500 ఇలా 800/1000 రూపాయలు కొంటున్నారు సిగ్గుచేటు అది ఎకరానికి 15 క్వింటల్లే ఆకునేది కూడా కడమది వాళ్ళ కర్మానికి వదిలేస్తున్నారు వదిలేస్తే వచ్చి వాళ్ళు మన ములుగులు అమ్ముతున్నారు మన భూపాలపల్లికి వస్తున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకో డంబాచారం చెప్పింది 2 లక్షల రుణం ఏకబిగిన మాఫీ చేస్తామన్నారు ఇది వరకు దిక్కు లేదు ఏకబిగిన లేదు 2 బిగినీ లేవు మాఫీ చేయలే మధ్యప్రదేశ్లో నరికింది అడజేయలే పంజాబ్లో నరికింది అడజేయలే ఛత్తీస్గఢ్ చెప్పింది అక్కడ చేయలే రాజస్థాన్లో చెప్పింది అక్కడ చేయలే ఇది వీళ్ళ తర్వాయి వీళ్ళు సిగ్గు లేకుండా ఇక్కడ దీక్షలు పెడతారు వీళ్ళని చూసి గోల్మాల్ అవుతారు 7000 సెంటర్లలో 7000 పైచిలుకు సెంటర్లలో ధాన్యం కొంటున్నారు ఎన్ని చోట్లనే వీళ్ళు చేసేది కొంతమంది తాళు కాలిపోయి తాళు ఉన్నదని కొంతమంది తలమాసిన వాళ్ళు పోయి ఇంకేదో ఉన్నదని మాట్లాడతారు అంటే ఈ రాష్ట్రంలో ఒక చిల్లర రాజకీయం చీప్ పాలిటిక్స్ అలవాటైంది బతుకమ్మ చీరలు మంచితే తగలబెడతారు పక్కకు పొల్లు పోసి దాన్ని తగలబెడతారు అంటే ఏమన్నట్టు అది ఎవడన్నా మెడ మీద తలకాయ ఉండే రైతు ధాన్యం తగలబెడతాడండి 7000 సెంటర్లలో ఎంతమంది తగలబెడుతున్నారు 5 లక్షల మంది రైతుల దగ్గర ఉన్నాం ఇప్పటి ధాన్యం 5,60,000 మంది రైతుల దగ్గర కొన్నాం ఇప్పటికీ అందులో ఈ తగలబెట్టే విధవలు ఎంతమంది వాళ్ళు ఎందుకు తగలబెట్టాలా ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద పాలసీ తీసుకొని 35,000 కోట్ల రూపాయలు గ్యారంటీ ఇచ్చి ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం 100% ధాన్యం కొనే పద్ధతి పెద్దదా పాలసీ ఈ చిల్లరగాడు కూడా వచ్చి చెప్పే పద్ధతి పెద్దదా రైతాంగం ఆలోచించాలి ఇలా వాళ్ళకుండే చిల్లర రాజకీయానికి వస్తారు మన భవిష్యత్తు నిలగొట్టుకుందామా ఆలోచన చేసుకోవాలి ఇట్లా ఇండియాలో ఎక్కడైనా కొంటున్నారా ఉందా ఏ స్టేట్లనన్నా
కాబట్టి వీడోడో చిల్లర రాజకీయాల కోసం వస్తే రైతులు దాని స్టాప్ కావద్దు అయితే దెబ్బ తింటారు మేము మా కమిట్మెంట్ ఉంది ఎస్ చెప్పినామంటే 100% చేసి తీర్తం 100% చేస్తాం కొన్ని పేపర్లు రాస్తుంది రైతు బంధు అందరికి ఇస్తారా 100% ఇస్తాం తగ్గిస్తారా ఎక్కిస్తారా ఎట్టి పరిస్థితులు ఎక్కియం కేసీఆర్ బతికున్నంత వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు రైతు బంధు కార్యక్రమం యథాతథంగా కొనసాగుతది నో చేంజ్ ఎట్ ఆల్ పేపర్లు కూడా దయచేసి రాయకండి మీ టైం వేస్ట్ చేసుకోకండి మీ ఇంకు వేస్ట్ చేసుకోకండి ఐ యామ్ మేకింగ్ ది గవర్నమెంట్ పాలసీ వెరీ క్లియర్ ఒక్క రూపాయి కూడా తగ్గించం రైతు బంధు యథాతథంగా కొనసాగిస్తాం వర్షాకాలం పంటకు కూడా 7000 కోట్ల రూపాయలు బాజాప్తా ఇస్తాం వాళ్ళకి పంటకు అందేటట్టు మంచిగా ఇస్తాం అదే విధంగా అసెంబ్లీలో బడ్జెట్ ఈ సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రకటించారు 25000 వరకు రుణం ఉన్న వాళ్ళందరికీ ఒకటే స్టోక్లో మాఫీ చేస్తామని అది 5.5 లక్షల మంది రైతులకు లాభం జరుగుతుంది దానికి కావాల్సిన 1200 కోట్ల రూపాయలు రేపే రిలీజ్ చేస్తా ఉన్నాం ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ 2-3 రోజుల్లో వాళ్ళ బ్యాంకులో జమ అయిపోతాయి చెక్కులు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు అది కూడా ఒక 5.5 లక్షల మంది రైతులకు వాళ్ళకు అద్భుతంగా అందుతుంది అదేవిధంగా అది ఎంత 1198 క్రోర్స్ టుమారో ఇట్ సెల్ఫ్ వి ఆర్ రిలీజింగ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు రేపు కూర్చుని రిలీజ్ చేస్తూ ఉన్నారు ఆ ప్రకారంగా ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్ తెలంగాణలో ఉండేది రైతు రాజ్యం చిల్లరగాల రాజ్యం లేదు రైతులను ధనవంతులను చేసేదాకా రైతుల అప్పులు తీరేదాకా రైతులు తమ పెట్టుబడి తమే జేబులో నుంచి ఖర్చు పెట్టుకునేదాకా ఈ ప్రభుత్వం విశ్రామం తీసుకోదు ఈ ప్రభుత్వం ఊరుకోదు కాబట్టి ఉచిత కరెంటు కూడా 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చేది 3 రాష్ట్రాలు ఉన్నాయి అందులో మద్రాసు అంటే తమిళనాడు ఏపీ తెలంగాణ కర్ణాటక కూడా ఇస్తారు ఈ మధ్య అని చెప్పిన నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు 8 అవర్స్ సార్ బట్ ఫ్రీయా టోటల్ ఫ్రీ పవర్ మన దాకా లేదు బట్ ఐ హావ్ టు చెకప్ అది ఎక్కడ కూడా 8 గంటలు 9 గంటలు 6 గంటలు ఇస్తారు తప్ప మిగతా టైంలో ఇయ్యరు 24 అవర్స్ హై క్వాలిటీ పవర్ వితౌట్ ఛార్జింగ్ సింగిల్ నయా పైసా ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ మా కమిట్మెంట్ ఉంది ఎందుకంటే రైతులు ధనవంతులు కావాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి మాకు ఆ కమిట్మెంట్ ఉంది ఎవడో ఎల్లే చెప్తే మేము చేయం మేము మాట ఇచ్చినాం చేస్తాం అంతే ఎవరో చెప్తే చేసుకోడో ఎవరు డిమాండ్ చేస్తాడో అది పిచ్చి రాజకీయ రాయకులు చేసే పని బట్ మేము యాజ్ ఎ కన్విక్షన్ చేస్తాం ఇట్స్ అవర్ కన్విక్షన్ ఇట్స్ అవర్ కమిట్మెంట్ టు అవర్ ఫార్మర్స్ ఆ విధంగా చేస్తాం జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు